సాయంత్రం 4 గంటల వరకు మళ్ళీ రావాలి. సాయంత్రం 4 గంటల వరకు బలిహరణ ఉంటే కేవలం మగవాళ్ళు మాత్రమే కిందకి దిగుతారు, ఆడవాళ్ళు మొత్తం పైన ఉంటారు. అర్థమైందా? బలిహరణ కార్యక్రమంలో కేవలం మగవాళ్ళు మాత్రమే పాల్గొనాలి, ఆడవాళ్ళు మాత్రం ఇక్కడే ఉండాలి.
అది 2 గంటలు పట్టినా గంట పట్టినా ఇక్కడ ఉండాల్సిందే. మళ్ళీ వాళ్ళు కిందికి వెళ్ళి పరిహారం పూర్తి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ధాన్యాది వాసం, శయ్యాది వాసం, పుష్పాది వాసం అవన్నీ కూడా ఉంటాయి. అర్థమైందా? ఇంకా మీకు అయ్యగా చెప్పారు కదా సామాన్లు ఏం తెచ్చుకోవద్దని. సాయంత్రం మాత్రం పూలు కానీ ధాన్యం, మీ ఇంట్లో ఒడ్లు పడితే ఒడ్లు తీసుకురావచ్చు. అది మానటి దగ్గర నుంచి సూర్యుడి దగ్గర నుంచి ఎంతైనా మీ ఇష్టం, అది తీసుకొని రండి. విడిపూలు కానీ పూల మాలలు కానీ ఎట్లయినా సరే సాయంత్రం కూడా ధాన్యాది వాసం వాటికి తీసుకొని రండి. తదుపరి మరి సాయంత్రం కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయి. ఎట్లయితే నియమాలు మనం రాత్రి కూడా చెప్పామో అలాంటి నియమాలే పాటించి రాత్రి పూట కూడా ఒక పూట భోజనం మాత్రమే చేయాలి. టిఫిన్ లాంటిది తినచ్చు. మళ్ళీ రేపు మాత్రం ఉదయం పూట 6 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. వచ్చేటప్పుడు చెప్పాము నవధాన్యాలు, నవరత్నాలు, తర్వాత ముచ్చం పగడం బంగారం, పాదరసము, రాగి బిళ్ళ కానీ, చిల్లర పేసలు కానీ ఇవన్నీ తీసుకొని రావచ్చు. అర్థమైందా? తర్వాతకి మీ అందరినీ ఎక్కడ వాళ్ళు అక్కడ సెట్ చేస్తారు. అంటే ఒకళ్ళు అయ్యప్ప స్వామి దగ్గరని, ఒకళ్ళు గణపతి దగ్గర, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, మాలికాపురత్తమ్మ దగ్గర, సాయిబాబా దగ్గర ఎక్కడ అయ్యగాలని అక్కడ సెట్ చేస్తారు. 9:07 యంత్రస్థాపన మీ పక్కన ఉంటారు అయ్యగారు, వారు చెప్తూ ఉంటారు, మీరు చేస్తూ ఉంటారు. ఆ సమయానికి యంత్రం దండలు పెట్టాలి. అప్పటిదాకా కూడా మీరు ఎటువంటి పనులు ఎక్కడ జాస పెట్టుకోవద్దు. చాలా ముఖ్యమైనటువంటి పని రేపు కాబట్టి ఎక్కడ ఎటువంటి పనులు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఇది చేయండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే.